టాలీవుడ్ ఈ ఏడాది ఓ విచిత్రమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తోంది. మాస్ మాయలో పడి పెద్ద హీరోలు ఎదురు దెబ్బలు తింటూ ఉంటే చిన్న హీరోలు మాత్రం ఎదురే లేదన్నట్టుగా దూసుకుపోతున్నారు. స్టార్డమ్ కోసం పోయి ఏది పడితే ఆ సినిమా చేసి బడా హీరోలు చేతులు కాల్చుకుంటూ ఉంటే అందరినీ మెప్పించే కథలతో చిన్న హీరోలు సత్తా చాటుతున్నారు. సినిమా అంటే స్టార్ కాస్ట్ కాదు, భారీ బడ్జెట్ కాదు, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కాదు, పాన్ ఇండియా రేంజ్ కాదు. సినిమా అంటే కంటెంట్. కంటెంట్ లేకుండా ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత పెద్ద స్టార్ హీరో చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇదే విషయాన్ని చాలా సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది కంటెంట్తో వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. 5 నుంచి 10 కోట్లతో తెరకెక్కిన సినిమాలు 50 నుంచి 90 కోట్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. బలగం మూవీ చిన్న సినిమాగా వచ్చి చరిత్ర సృష్టించింది. మౌత్ టాక్తోనే మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకోవడంతో బలగం టీం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఆరిపోయిందనుకున్న చిన్న సినిమా జ్యోతిని నిలబెట్టి చరిత్రలో కలిసిపోయిందనుకున్న ఆర్ట్ సినిమా ఫ్లేవర్ని మళ్లీ గుబాళింపచేసింది బలగం మూవీ. చిన్న సినిమా అనేది చచ్చిపోయింది. చిన్న సినిమాలు తీయడం దండగ, చిన్న సినిమాల్ని జనం చూడడం లేదు, చిన్న సినిమాల్ని ఓటీటీలు చిన్న చూపు చూస్తున్నాయి అన్న వాళ్ల నోళ్లు మూయించింది బేబీ మూవీ. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్తో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంది. అసలే మాత్రం అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది సామాజిక వర్గమన. ఇక మిస్ షెట్టి, మిస్టర్ పోలీస్ షెట్టి కూడా బాక్సాఫీస్ పై సత్తా చాటింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మ్యాడ్ మూవీ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సినిమా మొత్తం నవ్వులే నవ్వులుండడంతో జనాలు థియేటర్ కు క్యూ కడుతున్నారు. మొత్తానికి 2023లో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి.